శిలా ఫలకాలు సిద్ధం చేస్తున్నారు ప్రారంభోత్సవ పనులు పూర్తి చేస్తున్నారు మరి ప్రాజెక్టు పూర్తయిందా పూర్తి కాకుండా ప్రారంభోత్సవం ఎలా చేస్తారంటారా వేరే వాళ్ల సంగతేమో కాని మన సీఎం జగన్ చేస్తారు ఎవరేమనుకున్నా ఆయన రిబ్బన్ కటింగ్ చేసి తీరుతారు బుధవారం అవుకు టన్నెల్ వద్ద జరగబోయేది ఇదే నాలుగేళ్లుగా పనుల్లో కనిపించని వేగం ప్రచార వ్యూహంలో కనిపిస్తోంది దానికి నిదర్శనమే ఈ ప్రారంభోత్సవ హడావుడి అవుకు టన్నెల్ పనులు పూర్తి కాకుండానే ప్రారంభించేందుకు జగన్ సిద్ధమవడం విమర్శలకు తావిస్తోంది ఇంతకీ అవుకు టన్నెల్ పనులు ఎందాకొచ్చాయో ఇప్పుడు చూద్దాం వైఎస్ఆర్ జిల్లా గండెకోట జలాశయానికి నీళ్లు తీసుకెళ్లడంలో కీలకం అవుకు టన్నెల్ శ్రీశైలం జలాలు ఎస్సార్బిసి ద్వారా గోరకల్లు జలాశయానికి అక్కడి నుంచి గాలేరు నగరి వరద కాలువ తవ్వి అవుకు టన్నెల్కు తరలించాల్సి ఉంటుంది చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రణాళికలు వేస్తే రెండు వేల ఎనిమిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పనులు ప్రారంభమయ్యాయి రెండు వేల తొమ్మిదిలో ఆగిపోయాయి మళ్లీ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు సీఎం అయ్యాక పనుల్లో జోరందుకున్నాయి సుమారు నాలుగు వందల ఒక్క కోట్ల రూపాయల అంచనాతో ఎన్సీసీ మైటాస్ సంస్థలు పనులు చేపట్టాయి పన్నెండు మీటర్ల ఎత్తు పన్నెండు మీటర్ల వెడల్పున ఐదు పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర కొండలను తొలిచి రెండు సొరంగాలుగా తవ్వారు ఒక సొరంగం తవ్వుతూ ఉండగా సుమారు రెండు వందల ఎనభై మీటర్లకు పైగా ఫాల్ట్ జోన్ రావడంతో పనులు చేసే పరిస్థితి లేక ఆపేశారు రెండో సొరంగ మార్గంలోనూ నూట అరవై ఐదు మీటర్లకు పైగా ఫాల్ట్ జోన్ రావడంతో ప్రణాళికలు మార్చారు రెండో సొరంగ మార్గాన్ని రెండు చిన్న సొరంగాలుగా మార్చి ఒక్కో దానిలో పదివేల క్యూసెక్లు తరలించాలని నిర్ణయించారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఒక సొరంగం పూర్తి చేసి పదివేల క్యూసెక్లు పంపారు రెండో సొరంగంలో నూట ఎనభై మీటర్ల ఫాల్ట్ జోన్ లైనింగ్ పని మాత్రమే మిగిలింది ఈలోపే జగన్ గద్దెనెక్కారు రివర్స్ టెండింగ్ పేరుతో పనులు ఆపేశారు కాంట్రాక్టర్ను మార్చారు మిగిలిన పనులు మాక్స్ కన్స్ట్రక్షన్ కు కట్టబెట్టారు కానీ నిధులు మాత్రం సకాలంలో ఇవ్వలేదు అందుకే లైనింగ్ పనులు నేటికీ పెండింగ్లో ఉన్నాయి అవుకు టన్నెల్లో ఇంకా ముప్పై కోట్ల విలువైన పనులు పెండింగ్లో ఉండగా కాంట్రాక్టర్కు ఇరవై నాలుగు కోట్ల రూపాయల వరకు బిల్లులు బకాయిలు పెట్టినట్లు తెలుస్తోంది వాస్తవ పరిస్థితి ఇదైతే జగన్ మాత్రం అదుగో అవుకు ఇదుగో శిలాఫలకం అంటూ ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యారు సొరంగంలో లైనింగ్ పనులు చేయాల్సింది ఇంకో నూట యాభై మీటర్ల మేరేనని అధికారులు చెప్పుకొస్తున్నారు కానీ దాదాపు వెయ్యి మీటర్ల వరకు పెండింగ్ ఉందని అంచనా లోపలికి వెళ్లి వాస్తవాన్ని చూసేందుకు పత్రికా ప్రతినిధుల్ని అధికారులు అనుమతించడం లేదు నీళ్లు మళ్లించినప్పుడు ఫోటోలు తీసుకోండని దాటవేస్తున్నారు సొరంగం వందకు వంద శాతం పూర్తయితే ఈ దాపరికం ఎందుకనే ప్రశ్నకు ఎవరూ నోరు మెదపడం లేదు తానే సీఎంగా ఉంటే అవుకు టన్నలు ఎప్పుడో పూర్తయ్యేదంటూ ప్రతిపక్ష నేతగా జగన్ ప్రగల్భాలు పలికారు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుల జాబితాలో అవుకు టన్నెల్ను చేర్చారు కానీ పదవీకాలం పూర్తి కావస్తున్నా సొరంగం పనులు పూర్తి చేయలేదు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండేసరికి పనులు పూర్తి కాకపోయినా ప్రారంభోత్సవం పూర్తి చేద్దామనే నిర్ణయానికి వచ్చారు పూర్తి కాని పనుల్ని పూర్తయినట్లు చూపేందుకు నానా తంటాలు పడుతున్నారు గోరకల్లు నుంచి రెండు టన్నెళ్ల ద్వారా ఇరవై వేల క్యూసెక్లు అవుకు జలాశయానికి చేరుస్తారు వాటిని ఫోటోలు తీసి అవుకు టన్నెల్ ప్రారంభించామని ప్రచారం చేసుకోబోతున్నారు కానీ నిరంతరం నీటిని తరలించరు నీళ్లు బంద్ పెట్టి సొరంగంలో మిగిలిన లైనింగ్ పనులు చేసి వచ్చే వర్షాకాలానికి సిద్ధం చేస్తారు ప్రస్తుతానికైతే అవుకు టన్నెల్ పూర్తి చేసేసామని డప్పు వేసుకుంటారు